ఉపాసన కునితల సామాజిక బాధ్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. నిత్యం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఏదో ఒక సామాజిక అంశం గురించి ఉపాసన కునితల ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆమె కొన్ని రోజుల క్రితం లాక్ డౌన్ సందర్భంగా శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు 2 నెలలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తన టీంతో కలిసి నల్లమల్ల అటవీ ప్రాంతాల్లోని చెంచు గూడెలలో పర్యటించారు. అక్కడి ప్రజల సంస్కృతి, వారి జీవన విధానాన్ని ఉపాసన చాలా ఆసక్తిగా పరిశీలించారు. వారితో సరదాగా గడిపారు. 2 బుజ్జి మేకల్ని ఎత్తుకొని ఫోటోలు దిగారు. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోలతో పాటు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ బుజ్జి మేకలు ఎంత ముద్దుగా ఉన్నాయో, ఈ పిల్లలు కొన్నాళ్ల తర్వాత చెంచు గిరిజనులకు రుచికరమైన ఆహారంగా మారిపోతాయేమో అన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లని, వారి సంస్కృతిని అర్థం చేసుకోవడం, గౌరవించడం ఇటువంటి పర్యటనల ద్వారా నేర్చుకుంటున్నా అని చాలా సమన్వయంతో మాట్లాడుతూ చెప్పారు. ఈ చెంచులు నిజంగానే అద్భుతమైన ప్రజలు. ప్రకృతి మాత పట్ల వారి ప్రేమ నిరుపమానం. వారంతా ప్రకృతిలో అలలారే బిడ్డలు అంటూ ఉపాసన కొనియాడారు. కానీ మన నమ్మకాలు, అభిప్రాయాల్ని ఇతరులపై రుద్దడానికి ఇది తగిన సమయం కాదు. మాంసం తినండి, కానీ మితంగా తినండి. ఈ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుని మనమంతా మసులుకుందాం. అందుకే ఎంపిక చేసుకున్న ఆహారాన్ని తీసుకుందాం. నైతికతతో కూడిన ఆహారపు అలవాట్లకు సంబంధించి సందేశాన్ని వ్యాప్తి చేద్దామంటూ ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.